వాట్సప్ వివాదం కొనసాగుతున్నటువంటి వేళ ఇక కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుండ్రు, ఎన్ టు ఎన్ ఎన్క్రిప్షన్ అని పెట్టిన తర్వాత మా సమాచారం మా ఇద్దరి మధ్యనే ఉంటుంది, వాట్సప్ చూడదు అన్నటువంటి ధైర్యంతో ఇప్పుడు ఎవరికాళ్ళు చాటింగ్లైన వ్యవహారం అంతా నడుస్తుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రైవసీ సెట్టింగ్స్లో మార్పులలో బిజినెస్ అకౌంట్స్కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం అది ఫేస్బుక్కి ఇస్తాము, దానికి ఒప్పుకుంటే ఓకే, లేదంటే కనుక ఖాతా డిలీట్ అని చెప్పింది వాట్సాప్. అయితే ఇక్కడే ప్రశ్న ఏమొచ్చిందంటే ఎన్ టు ఎన్ ట్రాన్స్క్రిప్షన్ ఉన్నప్పుడు, ఎన్క్రిప్షన్ ఉన్నప్పుడు ఇంకెవరు చూడరు అన్నప్పుడు అలాంటి దాంట్లో బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి అవతల వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? ఇంకోటి ఇప్పుడైనా ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి అయినా కూడా మాది కూడా వీడు చూస్తున్నాడు అనమాట, చూస్తూ దాన్ని బయటికి చెప్పము అని మాత్రమే మనతో ఒప్పందం అన్నమాట. అంటే ప్రైవసీ లేదు అన్నటువంటి ఫీలింగ్ పెరిగింది, దానివల్లే అటు కొత్త యాప్స్కి గిరాకీ వచ్చింది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వానికి దీని మీద అప్పీళ్లు చాలా పెద్ద ఎత్తున వెళ్ళినాయి. కేంద్ర ప్రభుత్వం దీని మీద పరిశీలిస్తున్నామంటూ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు మాత్రమే ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా ఆర్డర్లు వేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.